తెలుగు క్రిస్టియన్ లిటరేచర్. హాయ్, వెల్కమ్ టు తెలుగు క్రిస్టియన్ లిటరేచర్. తెలుగు స్టడీ బైబిల్స్లో మీకు తెలియజేసే నెక్స్ట్ స్టడీ బైబిల్ అధ్యయన బైబిల్ బై బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, బెంగళూరు. ఈ అధ్యయన బైబిల్ కూడా చాలా ఫేమస్ అయిన స్టడీ బైబిలే. బేసిక్ స్టడీ బైబిల్గా దీనిని మనం చదువుకోవచ్చు, అలాగే ఇతరులకు కూడా రిఫర్ చేయొచ్చు. ఇందులో ఉన్న మ్యాటర్ మొత్తం కొత్తగా బైబిల్ స్టడీ స్టార్ట్ చేసిన వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. నా దగ్గర ఉన్న ఈ అధ్యయన బైబిల్ 2019 ప్రింట్ అయిన ఎడిషన్. సో అసలు ఈ అధ్యయన బైబిల్లో ఏముంది? ముందుగా విషయ సూచిక. ఈ విషయ సూచికలో అంశాల పేర్లు, అలాగే బైబిల్ పుస్తకాల పేర్లు, వాటి పేజీ నెంబర్లను ఇచ్చారు. వీటి ద్వారా మనకు కావలసిన అంశాన్ని కానీ మ్యాటర్ని కానీ చదువుకోవడానికి సులభంగా ఉంటుంది. తర్వాత బైబిల్ ఆవిర్భవం అని, అసలు మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఎలా వచ్చింది అని వివరించారు. దీనిలో మరికొన్ని చిన్న అంశాలు కూడా ఉన్నాయి. అవి మౌలిక కథనాలు, బైబిల్ వృత్తాంతాలను గ్రంథస్థం చేయడం, యూదుల లేఖనాల సేకరణ, మారుతున్న కాలం బైబిల్ గ్రంథం, క్రీస్తు ఆయన అనుచరుల గాథలు మరియు బైబిల్ అనువాదం. ఇలా సబ్హెడ్డింగ్స్తో కొన్ని విషయాలను ఈ బైబిల్ ఆవిర్భవం అనే శీర్షికలో వివరించారు. తర్వాత వివిధ క్రైస్తవ సాంప్రదాయాలకు చెందిన బైబిల్లోని పాత నిబంధన పుస్తకాలు అని కేథలిక్, ఆర్థడాక్స్, ప్రొటెస్టెంట్స్ బైబిల్లోని పుస్తకాల లిస్టును ఇక్కడ ఇచ్చారు. మనం వాడుతున్న బైబిల్లోని పుస్తకాలు 66 ఉంటాయి, కానీ కేథలిక్స్ యూజ్ చేస్తున్న బైబిల్లో ఇంకా ఎడిషనల్గా కూడా ఉంటాయి. అవి ఏంటో కూడా ఒక లిస్టును ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత బైబిల్లోని వివిధ సాహిత్య రీతులు అని బైబిల్లో ఉన్న పుస్తకాలలోని రచనా శైలిని గురించి వివరించారు. వివిధ రకాల రచనా శైలులు బైబిల్లో మనకు కనిపిస్తాయి. వాటిని బట్టే బైబిల్ను పంచకాండాలు, చరిత్ర గ్రంథాలు, పద్యభాగం, ప్రవచన గ్రంథాలు, అలాగే పత్రికలు అని ఈ విధంగా బైబిల్ను విభజించడం జరిగింది. దీని తర్వాత బైబిల్ అనువాదం అనే టైటిల్తో అసలు బైబిల్ అనువాదాలు ఎలా వచ్చాయో రాశారు. ఇందులో బైబిల్ అనువాదం తొలి దశలు, బైబిల్ ఆంగ్ల అనువాదం, బైబిల్ తెలుగు అనువాదం అని అనువాదానికి సంబంధించిన చరిత్రను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ చరిత్ర మనందరం తెలుసుకోవలసిన ముఖ్యమైన వాటిల్లో ఒకటి. దీని తర్వాత పురావస్తు శాస్త్రం బైబిల్ అనే టైటిల్తో బైబిల్ ప్రతులు ఎలా లభించాయో, వాటిని ఎలా సేకరించారో, పురాతన ప్రతులు ఏం వెల్లడి చేస్తున్నాయి అనే టాపిక్లో వివరించారు. అదేవిధంగా బైబిల్లోని ప్రాంతాలు, పట్టణాలను గురించిన ఆర్కియాలజీని కూడా కొంత వివరించారు. అలాగే పూర్వము ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడం అని, బైబిల్ కాలంలో ప్రజల జీవన విధానం గురించి కూడా పురావస్తు పరిశోధనలు ఏం తెలియజేస్తున్నాయో కూడా వివరించారు. అలాగే పాత నిబంధనకు సంబంధించిన కొన్ని పురాతన ప్రతుల గురించిన ఒక లిస్టును ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ అధ్యయన బైబిల్ ప్రారంభంలోనే చాలా విషయాలను వివరించడం జరిగింది. అసలు ఈ అధ్యయన బైబిల్ను ఎలా చదవాలి? అధ్యయన బైబిల్ చదివే పద్ధతి అని ముందు పేజీలోనే ఒక శీర్షిక ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ అధ్యయన బైబిల్ను చదివే పద్ధతిని వివరించారు. పరిచయాలు. అధ్యయన బైబిల్లోని ప్రతి గ్రంథం ముందు గ్రంథ పరిచయం కనిపిస్తుంది. అందులో గ్రంథ ప్రత్యేకత, రచనావశ్యకత, పూర్వకథ, నిర్మాణం ఇత్యాది వివరాలు ఈ పరిచయంలో కనిపిస్తాయి. తర్వాత వివరణలు. అధ్యయన బైబిల్లో వివిధ వివరణలు ఈ క్రింది చిహ్నాలతో మీకు కనిపిస్తాయి. ఆ చిహ్నాలు ఏ విధంగా ఉంటాయో ఒక లిస్టును ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అధ్యయన బైబిల్లో వ్యాసాలు, చిన్న వ్యాసాలు అని దిగువ ఇచ్చిన క్లుప్త వివరణల కంటే అదనపు సమాచారం అవసరమైన చోట ఆయా విషయాలను వివిధ వ్యాసాల్లోనూ చిన్న వ్యాసాల్లోనూ పొందుపరచడం జరిగింది. ఈ అధ్యయన బైబిల్లో సుమారు 103 చిన్న వ్యాసాలు ఉన్నాయి. తర్వాత దేశ పటాలు. బైబిల్ ప్రదేశాలను సునాయాసంగా గుర్తించగలిగేలా ఈ అధ్యయన బైబిల్లో రకరకాల దేశపటాలు ఉన్నాయి. బైబిల్లో వివిధ ప్రదేశాల పేర్లు మనకు కనిపించినప్పుడు మనం వెంటనే ఈ దేశపటాలను చూసినట్లయితే విషయం మరింత క్షుణ్ణంగా అర్థమవుతుంది. అలాగే ఫుట్ నోట్స్, పాద సూచికలు. సాధారణ బైబిల్లోని పాద సూచికలను యథావిధిగా ఈ అధ్యయన బైబిల్లో కూడా పొందుపరచడం జరిగింది. ఇక ఈ గ్రంథానికి ఆఖరులు పాఠకుల ఉపయోగార్థం అని బైబిల్ కాలాల గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ బైబిల్ సొసైటీ వారి అధ్యయన బైబిల్ ఉంటుంది. ఈ అధ్యయన బైబిల్ కొత్తగా స్టడీ చేయాలనుకునే వారికి బాగా ఉపయోగమైనది. సో దీనిని కూడా
మన టీసీఎల్ ఛానల్ ద్వారా మీకు రికమెండ్ చేస్తున్నాం. ఇంకా మరికొన్ని స్టడీ బైబిల్స్ కోసం, అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ నా వందనాలు.